తప్పకుండా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా మనం పాత్ర వహించే అవసరం ఉంది, ఖచ్చితంగా వహించాలి. గొంతు ఎత్తాల, ఒకనాడు ఎవరు దిక్కులేని నాడు తెలంగాణ కోసం నేను గొంతెత్తిన, మనం విజయం సాధించినాం, ఇలా బ్రహ్మాండంగా బాగుపడుతూ ఉన్నాం. భారతదేశం కూడా ఒక దిక్సూచి లేకుండా దిక్కు లేకుండా ఉంది ఈరోజు. ఈ రెండు పార్టీలు ఘోరంగా ఫెయిల్ అయిపోయినారు. కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా దారుణాది దారుణంగా విఫలమైనారు. ఎన్నో ఆశలు పెట్టుకొని నరేంద్ర మోడీకి రాజ్యం ఇస్తే ఆయన కూడా చతికిల పడిపోయినాడు తప్ప ఉరగబెట్టింది ఏమి లేదు, ఏ ప్రజలకేం చేయలేదు. అందువల్ల ఈ రెండు పొలిటికల్ సిస్టమ్స్ పనికిరావు ఈ దేశానికి. వీళ్ళు కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు అధికారాలను, రాష్ట్రాల అధికారాలు హస్తగతం చేసుకుంటా ఉన్నారు, కర్ర పెత్తనం జలాయించేటువంటి ఒక డిక్టేటర్షిప్తో పనిచేస్తూ ఉన్నారు. అందుకోసం వాళ్ళను ప్రతిఘటించి నిలువరించి రాష్ట్రాల అధికారాలు పెంపొందించేటువంటి ఖచ్చితమైనటువంటి ఫెడరల్ ఫ్రంట్ ఈ దేశానికి రావాలి. దాని గురించి నేను కొంత ప్రయత్నం చేసినాను, నాకు చిల్లర చిల్లర మాటలు నాకు రావు. ఢిల్లీలో చక్రం తిప్తా తోక తిప్తా నేను చెప్పను, కానీ ఢిల్లీని అదుపు చేసేటువంటి రాజకీయాన్ని మాత్రం ఈ ఎన్నికల తర్వాత గ్యారంటీగా టీఆర్ఎస్ చేస్తుంది. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి మనం ఈరోజు ఆ పాత్ర కూడా నిర్వహించే బాధ్యత ఉన్నది. దానికోసం ఖమ్మం ప్రజల ఆశీర్వాదం కేసీఆర్కి అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు సోదరుడు నాగేశ్వరరావు గురించి నేను చెప్పను, మీకు తెలిసా ఆయన గొప్ప ఎంత గొప్పవాడో, ఏ విధంగా అభివృద్ధి చేశాడో, ఏ విధంగా నిజాయితీ పరుడో, ఎంత డైనమిక్గా ఉంటాడో మీకు తెలుసు. వారిని గ్యారంటీగా పాలేరు ప్రజలు గెలిపించాల్సిందే. లక్ష మెజార్టీ తగ్గకుండా పచ్చబడ్డ పాలేరు మరింత పచ్చబడడం కోసం ఒక లక్ష మెజార్టీతోని తుమ్మల గారు గెలవాలి. మిత్రుడు అజయ్ మంచి భవిష్యత్తు ఉన్నవాడు, నాకు నా కొడుకు రామ్ తర్వాత అంతలా నేను చూసుకున్న నా కుటుంబ సభ్యునిలాగా ఉండే వ్యక్తి, యువకుడు, మంచి భవిష్యత్తు ఉండేవాడు కాబట్టి దయచేసి అతన్ని కూడా పెద్ద మేయర్తో గెలిపించాలి. మీ ఖమ్మం ప్రజలకు నేను చెప్పేది ఒకటే, సత్తా ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు, స్పష్టత ఉన్నవాడు యువకుడు అజయ్. ఇలా మీరు ఖమ్మం ప్రజలు నామా నాగేశ్వరరావుని గెలిపిస్తే మీకు నామాలు పెట్టిపోయేది ఖాయం, అదే పువ్వాడ అజయ్ని గెలిపిస్తే మీ పట్టణాన్ని మిమ్మలను పువ్వులలో పెట్టి సాధుకుంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. నామా నాగేశ్వరరావు గెలిస్తే సీతారామ ప్రాజెక్టు బంద్ అయ్యి జిల్లాకు నామాలు పెడతారు, ఖమ్మం పట్టణంలో మీకు కూడా నామాలు పెడతారు. కాబట్టి బ్రహ్మాండంగా ఇటు నాగేశ్వరరావు గారిని, ఇటు అజయ్ గారిని పెద్ద మేయాడితో గెలిపించి దీవించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చైతన్యం ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఈ గజకర్ణ గోకర్ణ తక్కువ టమార విద్యలను తిప్పి కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. త్వరలోనే మిగతా నియోజకవర్గాలకు వచ్చినప్పుడు మరిన్ని విషయాలు కూడా జిల్లా ప్రజలతో పంచుకుంటాను. ఫైనల్గా తెలంగాణ రైతాంగానికి కోటి ఎకరాలకు నీళ్లు అందించి రెండేళ్లలోపు సీతారామ ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఖమ్మం జిల్లాలో పచ్చని పొలాలకు శ్రీకారం చుడతామని నేను మనవి చేస్తా ఉన్నా. మిషన్ భగీరథ కూడా శాశ్వతంగా మంచినీటి పీడబోవాలని చెప్పి తెచ్చిన పథకం, అది మీ ముంగిలలోకి వస్తూ ఉంది. నేను గొప్పగా దాని గురించి డంబాచారం చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి వచ్చే శుద్ధమైనటువంటి స్వచ్ఛమైన జలమే మీకు కనపడతా ఉందని కూడా నేను మనవి చేస్తూ, ఈరోజు ఖమ్మం జిల్లా ఖచ్చితంగా 10 స్థానాలు గెలిపించాలి. పాలేరులో నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా అజయ్ గారిని వారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.